టూసన్ ఆల్ఫా ఆల్ఫా అని కూడా ప్రసిద్ధి. ఈ పప్పు జాతి యొక్క పశుగ్రాస రారాజుగా పేరు పొందింది. దీనిలో అధికంగా ఉన్న మాంసకృతులే ఇందుకు కారణం. మన దేశానికి చెందినది కాకపోయినా ఇక్కడ విస్తరించింది. మన దేశంలో ప్రధానంగా పశుగ్రాసంగా సాగు చేస్తున్నారు. కొన్ని ఆయుర్వేద కంపెనీలు మందుల తయారీలోనూ లూసన్ ఆకులను వాడుతున్నాయి. వాణిజ్య సరళిలో సాగు చేయాలనుకునే వారు ముందుగానే ఆయుర్వేద కంపెనీలతో బైబ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలి. చలికాలంలో పశుగ్రాసంగా సాగు చేసుకోవడానికి లూసన్ ఎంతో అనుకూలం. ఆ వివరాలు తెలుసుకుందాం. లూసన్ అనేది మనకి పప్పుజాతి పశుగ్రాస పంట. ఈ లూసన్ ఏంటి అంటే దీంట్లో ఉన్న ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటంటే దీనికి అధిక మాంసకృతులు ఉంటాయి. ఏ పప్పుజాతి పశుగ్రాస పంటమైనా అధిక మాంసకృతులు ఉంటాయి. కాబట్టి మనము ఈ ధాన్యపు జాతి పశుగ్రాస పంటలతో ఈ పప్పుజాతి పశుగ్రాస పంటలను మిక్స్ చేసి మనము దానాగా పచ్చిమేతను పెట్టేస్తే పాల దిగుబడి అధికంగా కాకుండా దాంట్లో వెన్న శాతం కూడా పెరిగే పాలలో వెన్న శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ పప్పుజాతి పశుగ్రాసాల్లో మనకి 20% కంటే ఎక్కువగా, ఈ లూసన్లో అయితే 22% వరకు కూడా మనము మాంసకృతులు ఉంటాయి. అందుకని మనం మనకు కూడా అన్నము పప్పు ఎలా తింటామో అలాగే ధాన్యపుజాతి పశుగ్రాసాలని ఈ పప్పుజాతి పశుగ్రాసాలని కలిపి అంటే మూడంతులో ధాన్యపుజాతి పశుగ్రాసాలు పెడితే పప్పుజాతి పశుగ్రాసాలని ఒక వంతు పెట్టించో అధిక పోషక విలువలు కలిగినట్టు పశుగ్రాసము మనము పశువులకు అందించినట్లు అవుతుందన్నమాట. ఈ లూసన్లో ఏకవార్షికాలు ఉన్నాయి, బహువార్షికాలు ఉన్నాయి. రకాలు బహువార్షిక రకాలు, ఏకవార్షిక రకాలు ఉన్నాయి. ఏకవార్షిక రకాలు అంటే ఒక సంవత్సర కాలం వరకు వస్తాయి. ఒక సంవత్సర కాలంలో మనకు 6 నుంచి 8 కట్ల వరకు కూడా వస్తుంది, 8 కోతల వరకు కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత బహువార్షికాలు అంటే అవి 3-4 సంవత్సరాల వరకు కూడా, ఒకసారి మనం విత్తుకున్నట్లయితే 3-4 సంవత్సరాలు కూడా ఉంటాయన్నమాట. సో కంటిన్యూస్గా మనము కోతలను తీసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యమైన ఏకవార్షిక రకాలు ఏంటి అంటే మనం ఆనంద్ 1, ఆనంద్ 2, అదే తర్వాత బహువార్షిక రకాలు అయితే మాత్రం ఆనంద్ 3, RL88, T9, CO1 అనే రకాలు ఉన్నాయి. ఇవన్నీ బహువార్షిక రకాలు. ఎక్కువగా పశుగ్రాస పంటలు అంటే రైతులందరికీ బహువార్షికాలే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కూడాను. ఒకసారి వేస్తే వాళ్ళకి ఖర్చు కూడా తగ్గుతుంది. ఒకసారి వేసుకుంటే ఒక 3-4 సంవత్సరాలు వచ్చేటివే వాళ్ళ మంచిగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మన ప్రాంతానికి మంచి సూటబుల్ అయింది RL88 అనుకోవచ్చు. అది బాగా వస్తుంది మనకి. ఈ పంటకి ఏంటి అంటే దుక్కి బాగా చేసుకోవాలి. దుక్కి చేసుకున్న తర్వాతను ఈ పంటకి మనకు కావాల్సిన విత్తనాలు ఒక 6 కిలోలు ఒక ఎకరాకి సరిపోతుంది. వరుసలాగా వేసుకోవాలి. వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు అంటే 1 ఫీట్ దూరంలో వేసుకోవాలి. పప్పుజాతి పశుగ్రాసాలకి నత్రజని ఎరువులు ఎక్కువగా అవసరం ఉండదు. ఎందుకంటే వాటిలో వేరు బుడిపెలు ఉంటాయి కాబట్టి అవి ఇవే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీటికి 8 కిలోల నత్రజని ఒక దుక్కిలో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిలో భాస్వరము బాగా అవసరం అవుతుంది. మనకి ఈ 20 కిలోల భాస్వరము ఒక దుక్కిలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే 12 కిలోల పొటాషనిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. విత్తనము విత్తిన తర్వాత ఒకసారి తడినివ్వాలి. ఆ తర్వాత 4-5 రోజులకి మొలకలు వచ్చేటప్పుడు కూడా ఒకసారి తడినిచ్చిన తర్వాత మనకి ఎప్పుడంటే అవసరం అంటే అప్పుడు, అంటే మనకి అది నేలను బట్టి ఉంటుంది. చిలక నేలలు అట్లా అయితేనేమో మనం 10-15 రోజులకు ఒకసారి నీటి తడినివ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే నల్లరేగడి భూములు అట్లాంటివి అయితే మాత్రము కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా సరిపోతుంది. లూసన్లో మనం కలుపు నివారణ చేసుకోవాలంటే విత్తిన 48 గంటల లోపు పెండిమితాలిన్ని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో, అంటే 1 లీటర్ మందుని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం 1 ఎకరా నేలను తడపాల్సిన అవసరం ఉంటుంది. మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ కస్క్యూటా అనేది మనకి సీడ్ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అందుకని మంచి సీడ్ మాత్రమే రైతులు కొనుక్కొని సాగు చేసుకోవాలి. మంచి సీడ్ అంటే బ్రీడర్ సీడ్ కానీ ఫౌండేషన్ సీడ్ కానీ అలాంటివి తీసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కూడా కస్క్యూటా రాకుండా ఉండాలి అంటే మనము విత్తిన తర్వాత 15-20 రోజులకి ఒకసారి ఇమాజితోపైర్ అనే కలుపు మందును చల్లుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇమాజితోపైర్ కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అంటే 400 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరాకి సరిపోతుంది.
ఎక్కువగా ఆశించే పురుగులు ఏంటి అంటే పేనుబంక పురుగు వస్తుంది మనకి బెట్ట సమయంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రసం పీల్చే పురుగులు పేనుబంక వస్తుంది. ఈ పేనుబంకని మనము కంట్రోల్ చేసుకోవాలి అంటే డైమిథైట్ అనే రసాయన మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని చల్లుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకి వీటిలో మనము కోసే సమయమైనా ఎన్ని కోతలు వచ్చేవైనా చూసుకున్నట్లయితే మనం కోత సమయము ముందు ఒక 10-15% పూత దశలో మాత్రమే మనం కోసుకోవాల్సిన అవసరం ఉంది. 10-15% పూత దశ రావాలి అంటే మనకి కొన్ని వెరైటీస్లో ఒక 2.5 నెలలు పట్టే అవకాశం ఉంది. 2.5 నెలల తర్వాత మనకి చలికాలంలో ప్రతి కోతకి మధ్య 21 రోజులతోనే మన గ్రోత్ వస్తుంది కాబట్టి అంటే కోతకి మధ్య 21 రోజులు సమయం పడుతుంది అన్నమాట. అదే వర్షాకాలం కానీ లేకపోతే సమ్మర్లో కానీ మనకు 30-35 రోజుల సమయం పడుతుంది. చలికాలంలో మాత్రమే మనకి తొందరగా పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడైనా మనము దీన్ని విత్తుకున్నా కూడాను మనకు బాగా క్రాప్ ఎస్టాబ్లిష్ కావాలంటే చలికాలంలోనే విత్తుకొని మనకి కోతకి పెట్టుకోవడం వల్ల బాగా టిల్లర్స్ వచ్చేసి పంట కూడా మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎండాకాలము ఖరీఫ్ సీజన్లో అయితేనేమో 30-35 రోజులు మొదలు కోసుకోవచ్చు. ఇలా ఒక సంవత్సరానికి వచ్చేసి 8 నుంచి 10 కోతలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఒక కోతకి మనకి 3 టన్నులు ఒక ఎకరానికి పచ్చిమేత దిగుబడి వస్తుంది. ఒక సంవత్సరానికి మనకి పశుగ్రాస దిగుబడి వచ్చేసి 32-35 టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఒక 10 కోతల్లో వస్తుంది కాబట్టి ఇది మంచి పంట. డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళైనా లేకపోతే పశువులు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడాను ఈ పంటను తప్పకుండా కూడా వాళ్ళ పొలంలో వేసుకొని పెంచుకొని ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాయంత్రం 6 గంటలకు సివిఆర్ హెల్త్ ఛానల్లో ప్రసారమయ్యాయి రైతే రాజు కార్యక్రమంలో. మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్ మీకోసం.